వైసీపీ ప్రజారంజక పాలనను చూసి ఓర్వలేకే టీడీపీ నేతలు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం వైసీపీ నాయకులు వరసాల ప్రసాద్ మండిపడ్డారు. ప్రజల్లో ఉనికి కోల్పోయి రాజకీయ లబ్ది కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారంటూ ప్రసాద్ ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ అసెంబ్లీ కార్యదర్శిని, ప్రధాన కార్యదర్శిని, తెలుగుదేశం తమ్ముళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్రామ పంచాయతీ నిధులు పక్కదారికి మళ్లించి సొంత పథకాలకే జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటున్నారు అని చెప్పేసి పాపం తెలుగుదేశం తమ్ముళ్ళు అంటున్నారు. అయితే సొంత పథకాలన్న మాట ఎంత తప్పండిది? ఏ పథకమైనా ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు అది ప్రజల ప్రభుత్వం, ప్రజా పథకం, అది ప్రజలకు అందించే పథకం. దాన్ని సొంత పథకాలు అంటున్నారు ఏంటి తమ్ముళ్ళు మీరు? మీ ప్రభుత్వంలో అసలు ఏ ఒక్క పథకం ఎవరికి ఇవ్వలేదు. మీరు జన్మభూమి కమిటీలతో పరిపాలన చేశారు. పింఛన్ రావాలంటే ఒకటి చచ్చిపోతేనే కానీ రెండు ఓడికి లేదని ఊరు. మీరు మాట్లాడుతుంటే ఎలాగుందంటే చాలా ఆశ్చర్యపదంగా ఉంది తమ్ముడు. ఒక ముఖ్యమంత్రి గారికి కానీ, ప్రధానమంత్రి గారికి కానీ, రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ, కేంద్ర ప్రభుత్వం మీద కానీ విచక్షణ అధికారాలు ఉంటాయి. అవి పంచాయతీకి నిధులు ఇవ్వచ్చు, మళ్ళీ తీసుకురావచ్చు, ఇక్కడ నిధులు అక్కడ పెట్టవచ్చు. దానికి నిదర్శనం మీ చంద్రబాబు నాయుడే. ఎందుకంటే ఎస్సీ సప్లా నిధులు చంద్రబాబు నాయుడు గారు మొత్తం వాడేసుకున్నారు కదా, చట్టం చేశారు కూడా. ఎస్సీ సప్లా నిధులు చట్టం కూడా చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. అయినప్పటికీ కూడా ఎస్సీ నిధులు వాడుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రోడ్లు వేయమని చెప్పినటువంటి డబ్బులు పసుపు కుంకాలకు వాడుకున్నారు. ఇవన్నీ మర్చిపోతే ఎలాగ మీరు? ఒకసారి ఆలోచించండి. మీరు మాట్లాడే దాంట్లో ఏమన్నా అర్థం ఉందా? ఈవేళ గ్రామాలే పల్లెలే స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం కావాలంటే పల్లెలు కావాలి, పల్లెలే స్వరాజ్యం కావాలన్నారు. దానికి నిదర్శనంగానే గ్రామ సచివాలయాలు ఏర్పాటయ్యాయి. గ్రామ సచివాలయాల ద్వారాగా ప్రజలకి అందుబాటులో ఎక్కడ కష్టం లేకుండా ప్రతి పథకం కూడా అందుబాటులో వర్తిస్తుంది గ్రామ సచివాలయాల ద్వారా. గాంధీజీ కలల కన్నా స్వరాజ్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు కలిపే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఇవాళ దేశం అంతా చెప్తుంది. ఎక్కడా కూడా లోటు లేకుండా పథకాలన్నీ కూడా అమలు చేయడంలో మాట తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అందిస్తున్నారు. ఆ పథకాలను పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు సొంత పథకాలు అంటారేటి? చంద్రబాబు నాయుడు ఏమన్నా పథకాలు పెడితే చంద్రబాబు నాయుడు గారు సొంత పథకాలు అవుతాయా, ప్రజల పథకాలు అవుతాయా? అంటే ప్రజలకు పథకాలు ఇవ్వడం మీకు ఇష్టం లేదన్నమాట. మీ ప్రభుత్వానికి ఎలాగా చేసి